నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆస్కార్ అవార్డు గ్రహీత. నిజంగా ఆయన రావడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా తెలుగు బిడ్డ, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడున్నా గర్వించదగ్గ భారతదేశంలో కాదు ప్రపంచ పట్టంలో నిలబెట్టిన ఆస్కార్ అవార్డు త్రిపుల ఆర్ దానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. మరియు ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత వెంటనే ధమ్కీ సినిమాకి దాస్కా ధమ్కీ ఫంక్షన్ రావడం, ఎన్టీఆర్ అన్న విషయం చేయడం విశ్వక్సేన్ అన్నకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఆల్రెడీగా విశ్వక్సేన్ గారి కాంబినేషన్లో మన హిట్ మూవీలో స్నీక్ పిక్ వీడియో దానిలో నేను యాక్ట్ చేశాను. హిట్ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఆ హిట్ మూవీ ఎలా సక్సెస్ అయిందో అంతకన్నా పెద్ద సక్సెస్ కావాలని దాస్కా ధమ్కీ విషయం తెలుపుతున్నాను. జై ఎన్టీఆర్, జై కలమ్మ తల్లి. నిజంగా దాస్కా ధమ్కీ ప్రతి ప్రాణం పెట్టి ప్రతి వర్క్ చేశారు. ప్రతి టెక్నీషియన్ కానీ ప్రతి ఆడియన్ కానీ, మ్యూజిక్ కాజల స్వామి గారు కూడా చాలా అద్భుతంగా పాట రాశారు. చాలా హ్యాపీ. నా పేరు బాబా కల్లూరి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై జై ఎన్టీఆర్. ఆస్కార్ అవార్డు గ్రహీత. జై ఎన్టీఆర్. పాల్సిన అవసరమే లేదు. కిర్ రాకుంటుంది ఎప్పుడు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కన్నా త్రిబుల్ ఉంది ఇప్పుడు. అన్న ఈ ఒక్క విషయం చెప్తా, అంటే ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టినట్టు కాదు, ఇక్కడ అందరి కృషి, టీం మొత్తం కృషి వస్తే ఒక్కటిది అన్నట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు. అది మాత్రం మారాలి టీం మొత్తానికి. అసలు గ్లోబల్ అవార్డు వచ్చింది. ఆస్కార్ కి నామినేట్ అయింది ఎవరు ఫస్ట్? ఎన్టీఆర్ అన్న. అందరు ఇప్పుడు విశ్వక్సేన్ అన్న ఉన్నాడు, వచ్చింది కదా విశ్వక్సేన్ అన్న పిలిచిండు ఒకటి. అరే నువ్వు గుర్తుపెట్టుకో, నీ వెనక ఎవడో ఉన్నాడని ఎర్రదిగినావు. ఇప్పుడు విశ్వక్సేన్ అన్న వెనక మా అన్న వచ్చిండు, చూపిస్తాం మేము అంటే. ఎప్పుడైనా తెలుగు సినిమా ముందుంటది. మా అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు, మనకు కాదు వచ్చింది మన తెలుగు సినిమాకి, మన భారతీయులుగా గర్వించాలని. మాకు మాత్రమే వచ్చింది మా వాడే గొప్ప, వద్దు అందరూ మనోళ్ళే. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు ఫ్యూచర్ ఉండేది, లేదంటే తొక్కేస్తాం. ఎప్పుడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు, ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న. ఎందుకంటే డాన్స్ చేసేవాళ్ళు ఒక్కొక్కటి హాస్యం నాట్యం అన్ని చేసుకుంటూ చూపించారు. ద బెస్ట్ ఎమోషనల్ మూమెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏంటంటే, విశ్వక్సేన ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారన్న మీరు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక అసలు మా ప్లేస్ లో ఆయన ఉన్నట్టు ఫీల్ అయ్యాం మేము, ఇంకా మా మాటలే చెప్పినట్టు ఫీల్ అయ్యామన్న. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న అంతే. జోహర్ హరికృష్ణ గారి గురించి చెప్పినప్పుడు అందరూ పైన దానిలో జోహార్ హరికృష్ణ అన్నప్పుడు అందరు జోహార్ అన్నప్పుడు అది ఒక ఎమోషనల్ మూమెంట్ అన్న, మర్చిపోలేము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చాలా మంది గెస్ట్ని పిలుస్తారు, కానీ విశ్వక్సేన్ అన్న అన్న కోసం చేశాడన్న. ఏది రేపు నుంచి యూట్యూబ్ లో దాన్ని నల్లాడిస్తాను. టెంపర్ నుంచి కాలర్ ఎత్తుకునే తిరుగుతున్నా ఇప్పటికి. వచ్చాడు మాస్క్ రాజకీయాల్లో కొద్ది అన్నాను ఇట్లా సినిమాల్లో నెంబర్ వన్ వెళ్ళిపో. ఇప్పటికే చాలా గ్యాప్ వద్దు, రాజకీయాలు వద్దు మనకి, ఆ కుంపటే వద్దు. నువ్వు సినిమాల్లోనే ఉండాలి, నిన్ను ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాలనుకుంటున్నా, అట్లే ఉండండి. రాజకీయాలు వద్దు మనకి ప్లీజ్. ఇది మా ఫ్యాన్స్ అందరి తరఫున మా రిక్వెస్ట్, ఇది మాత్రం ఖచ్చితంగా వద్దన్నా సీఎం అన్న. రాజకీయాలన్నీ మనకు కొంచెం టైం తీసుకొని వస్తే బెస్ట్. ఇప్పుడు ఆయన ఉంటే మన మన మాట బాగుపడాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు తొక్కేస్తారన్న. ఆయన ఎన్టీఆర్ మాకు అది సీఎం కావాలన్న, మనకి కావాలి సీఎం కావాలి మనకి. కానీ ఇప్పుడు వస్తే పరిస్థితుల్లో ఇప్పుడు అన్నయ్య ఉన్న పేరు పోద్ది, వద్దు ఇంకొంచెం.
నెక్స్ట్ ఆస్కార్ కొట్టాలి భయ ఫస్ట్ టైం అన్నయ్యని చూసాము ఆ స్పార్క్ ఉంటుంది చూసారా ఆ స్పార్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ ఫస్ట్ టైం అన్నయ్యని చూస్తున్నాము అది కూడా నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూడడము అది ఆస్కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూడడం అంటే మైండ్ బ్లోయింగ్ అయ్యింది అన్నయ్య అభిమానులు ఎంత ప్రేమిస్తున్నాడో ఈ రోజు కల్లారా మేము చూసాము అసలు ఎంత ఎంత బాగా ఆయన ఉన్నాడంటే అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంది అసలు ఆ స్పార్క్ ఆ మేనరిజం ఆయన అసలు మేము సినిమాలో ఇంతవరకు చూసాం కానీ ఫస్ట్ టైం లైఫ్ లో చూస్తున్నాము చాలా మంచిగా అనిపించింది అన్న ఇలాగే మంచి సినిమాలు చూసుకుంటే ఇంకా మన జాతిని మన ఖ్యాతిని మన తెలుగుని మన దేశాన్ని మన ఇంకా ప్రపంచ దేశాలు తెలియజేయాలని అదేవిధంగా మొత్తం ఇది ఇప్పుడు ఆస్కార్ వచ్చిందంటే ఇది ఒక్కరిదో ఒక్కరిదో కాదు మొత్తం టీం అంతా వచ్చింది అఫ్కోర్స్ అన్న కూడా మొత్తం అందరినీ టీం అందరినీ మొత్తం అందరినీ యునైట్ గా చేసుకుని ఇది మొత్తం ఆర్ఆర్ టీం సంబంధించిన మొత్తం అందరం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అందరిని కూడా అప్రిషియేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఫస్ట్ టైం అన్నయ్యం చూడడం ఇది నా లైఫ్ లో మెమొరబుల్ డే థ్యాంక్ యూ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను నేను ఆంధ్రప్రదేశ్ మొగల్తూర్ నుంచి వచ్చాను లైఫ్ లో ఫస్ట్ ఎన్టీఆర్ ని చూడడం నా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ కానీ లైఫ్ లో ఫస్ట్ టైం చూడగానే రెండు కళ్ళు సరిపోలేదు నిజంగా అంటారు కదా అన్నయ్య రాగానే బ్లర్ అయిన కళ్ళు రెండు కళ్ళు చాలా అన్నయ్య చూడడానికి ఆంధ్రప్రదేశ్ మొగల్తూర్ నుంచి వచ్చాను నిజంగా లైఫ్లో ఇంత హ్యాపీగా నేను ఏ రోజు ఉండలేదు నా నిజంగా నా లైఫ్ ఇంకా డ్రీమ్ ఫుల్ లైఫ్ ఫుల్ఫిల్ అయితే అవ్వలేదు ఏదో రోజు అన్నయ్యతో ఖచ్చితంగా ఒక్క ఫోటో దిగుతాను ఆ డే కోసం నేను నిజంగా ఖచ్చితంగా 1000 కనులు తెరి చూస్తున్నాను ఈరోజు నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ ఫ్యానే చిన్నప్పటి నుంచి మా అన్నయ్య